వైకాపా నేతలు ఈ రోజు ఏకంగా నెల్లూరుని నాశనం చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కి అడ్డగా నెల్లూరుని మార్చేశారు. పేర్లోనే నిల్లుంది, పేర్లోనే నిల్లుంది ఆ నిల్లు. ఆ నిల్లు, ఆ సిల్లి బచ్చా నెల్లూరుకి పీకిందేంటి, పొడిచిందేంటని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. నెల్లూరు సిటీకి వచ్చా, విఆర్సి సెంటర్ కి వచ్చా, నెల్లూరు సిటీ అభివృద్ధి పై చర్చకు మీ లోకేష్ సిద్ధం. ఆ సిల్లి బచ్చా సిద్ధమా అని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. రా 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 సిల్లి బచ్చా, ఇక్కడనే ఉన్నా. ఎందుకయ్యా అభివృద్ధి గురించి చర్చ అంటే తోకం ముడుచుకుని పారిపోయావని ఈ సభాముఖంగా మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. ఈ సిల్లి బచ్చా సబ్జెక్ట్ లో హాఫ్ నాలెడ్జ్ గాని అవినీతిలో ఫుల్ నాలెడ్జ్. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆయన ఎంత డబ్బులు వెనకేశాడు తెలుసా? 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. ఈ సిల్లి బచ్చా భూ కబ్జాలు, భూదందా లిస్ట్ మొత్తం ఈ రోజు ప్రజల ముందల నేను పెడుతున్నా. దొంతలి వద్ద బినామీలు చిరంజీవి అజంత పేరుపై 50 ఎకరాలు విలువ 10 కోట్లు. నాయుడుపేటలో బినామీ పేరుతో 58 ఎకరాలు విలువ 100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్ డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు విలువ 10 కోట్లు. ఇస్కాన్ సిటీలో బినామీల పేరుతో 87 ఎకరాలు విలువ 33 కోట్లు. అల్లిపురంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ పేరుతో 40 ఎకరాలు విలువ 105 కోట్లు. దాంట్లో 7 ఎకరాల ఇరిగేషన్ భూమి కూడా స్వాహా చేశాడు ఈ సిల్లి బచ్చా. సదరపాలెంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ 12 ఎకరాలు విలువ 48 కోట్లు. బృందావనంలో శెట్టి సురేష్ పేరుతో 4 ఎకరాలు విలువ 25 కోట్లు. దామర్ల మడుగులో బావమర్ది పేరుతో 5 ఎకరాలు విలువ 4 కోట్లు. గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు లేపేశాడు. దాంట్లో ఏకంగా 40 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాడు ఈ సిల్లి బచ్చా. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ చేసుకున్నాడు ఈ సిల్లి బచ్చా. వ్యాపారస్తుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు, జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి క్యాష్ లేపేశాడు ఈ సిల్లి బచ్చా. ఈ సిల్లి బచ్చా కూడా క్లారిటీ వచ్చేసింది, వచ్చే ఎన్నికల్లో సీటు చిరిగిపోయిందని. అందుకే ఏకంగా చెన్నైలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సిల్లి బచ్చా. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సిల్లి బచ్చా చెన్నైకి పరారైపోతాడు. పిలవచ్చు కదా అనిల్ కుమార్ యాదవ్ విఆర్సీకి రా వస్తున్నానని, స్టేజ్ ఎక్కేసి రా, ఎక్కడున్నావు రా, నేను వచ్చాను. ఏందా ఇదే ఇప్పుడు చెప్తున్నా, నేను మగాడివైతే నువ్వు నిజంగా పులికేసివి ఎర్రి పుష్పం కాకపోతే 4:30కి సాల్ చేతుల్లోనే ఉన్నావు. నాకు తెలిసి ఇంకా నా బోర్డర్లోనే ఉన్నావు, లేకపోతే అటు 1 కిలోమీటర్ అటు ఇటు ఉంటావు. 4:30కి పాదయాత్ర స్టార్ట్ చేస్తావు. 9:20 టైం, 2 గంటల దాకా టైం ఇస్తున్నా రిలీజ్ చేయ ప్రశ్న ఉంటావు. అర్రగంటలో వస్తా. ఎక్కడున్నా అనిల్ కుమార్ యాదవ్, నేను సాల్ చింతల్లో ఉన్నారా, నువ్వు చెప్పిన ఏ అలిగేషన్కైనా కూడా నేను చర్చకు సిద్ధం, నువ్వు రా అంటే 1:30లో వస్తా. ఇప్పుడు పిలు, స్టేజ్ ఎక్కేసి పిలవటం కాదు, నేను అన్నా చెప్పు ఉండాలా,
అనిల్ రా అని అది చెప్పు. స్టేజ్ ఎక్కేసి అనిల్ రా అనేది ఆల్బిత్ర సంఘానికి అధ్యక్ష. నువ్వు ఆల్బిత్రుడు అని అందరికీ తెలుసు. మీ నాయన నా సౌరంగా నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఊరి మీద పడరాని వదిలేశాడు నేను తట్టుకోలేక. 2 o'clock దాకా టైం ఇస్తా, మళ్ళీ 4:30 మళ్ళీ స్టేజ్ ఎక్కి ఆడికి వెళ్ళవద్దు. నేను చెప్పినంత వింటావులే సాయంకాలం లోపల. 2 o'clock దాకా టైం ఇస్తా, నువ్వు ఏ మినిట్ చెప్పినా హాఫ్ అన్ అవర్ నిమిషం లేట్ కూడా కాను, హాఫ్ అన్ అవర్ లోపల ఉంటా, దేనికైనా సిద్ధం. ఒకవేళ చర్చకి కావాలంటే సింగిల్గా వస్తా, యుద్ధానికైనా వస్తా. నువ్వు 10,000 మందిని గ్యాదర్ చేసుకో, కరెక్ట్గా 100 మందితో వస్తా, సరైన వాళ్ళతో. ఒక సినిమా ఉంది కదా 300 Spartans, ఒక యుద్ధం చేస్తే ఒక సైన్యాన్ని యుద్ధం చేస్తారు ఒక 300 మంది, అట్లా నాకు 100 మందితో వస్తా. నువ్వు 10,000 మందిని పెట్టుకో, యుద్ధం కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. భయం అనేది ఎవరికో ఒళ్ళల్లో కళ్ళల్లో ఉంటుందో కూడా చూపిస్తా. దానికి కూడా సిద్ధమే. నువ్వు నెల్లూరున రెండు నగర మూలాలు మాస్ లీడర్లు, ఎవరు మాస్ లీడరా ఎవరు క్లాస్ లీడరా అందరిని తెచ్చుకో. సింగిల్ మెన్ విత్ 100 మెన్ ఆర్మీ యుద్ధానికైనా రెడీ, ధైర్యం ఉంటే రా. ఊరికే ఎందుకు రా స్టేజ్ ఎక్కి పేలుతావు? మన ఎర్రి పుష్పం ఆల్బెత్తర్ సంగతి అందరికీ తెలుసు. ఊరికే చిచ్చి చిచ్చి నేను నువ్వు మళ్ళీ చెప్తున్నా, మగాడి అయితే 2024 నా ఎన్నిక నాపు, నేను నేను పోటీ చేయకపోయినా. అయితే ఇంకోటి అయితే చెప్పాను, గంజాయా అయ్యా గంజాయి చూసుకోండి అబ్బా, బాగా పేరుతో సహా గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు నర్సరావుపేటలో, తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. బాగా ఉందా సెల్ఫీయా చూడండి, బాగా సెల్ఫీ అవుతాం బాగా. ఒకటిగా తెలుగు యువత నాయకుడు అయ్యావు, తెలుగు యువత నాయకుడు. గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్టు. ఇది కూడా ఇప్పుడు ఇది 2023లో జరిగింది మార్చ్ మొన్నే ఈ మధ్య. అయ్యా గంజాయి మందే, మన సోదరులే, మన మహిళా తల్లులే, చూసుకో. ఊరికైనా దొరికారని చెప్పి పక్కన వాళ్ళ మీద నిందలేసి నిందలేసి మన పాపాలు ఇవన్నీ మన పాపాలేనన్నా గంజాయి కాదా? ఇది కూడా ఏమన్నా ట్యాంపరింగ్ అంటావా? ఇది కూడా దొంగ ఫోటో అంటావా చెప్పు. మన చిల్లర ఎన్ని పెట్టి జనాలు రాకపోతే ప్రిన్సిపల్కి చెప్పి కాలేజ్ పిల్లకాయలు స్కూల్ పాఠాలు చెప్పండి రా నాయన అంటే అది వదిలేసి పిల్లకాయలు పాఠాలు సిట్ వేస్తాడా నా మీద? సిట్ కాబట్టి సిబిఐ వేసుకో. ఏదో నోరు ఉంది కదా, వచ్చాం నెల్లూరు నగరానికి. నేను చెప్తున్నాను కదబ్బా, అనిల్ అభివృద్ధి చేయలేదు, 1,000 కోట్లు 2,000 కోట్లు 3, నువ్వు నీకు నచ్చింది చెప్పుకోరబ్బా. 2024 ఎలక్షన్స్ పోదాం, నేను ఇప్పటికి 3 సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా. నువ్వు మగోడైతే, నువ్వు నిజంగా నిక్కాసైన మగోడైతే నా ఛాలెంజ్ చెప్పుకుంటావు. నువ్వు ఓడగొట్టే సత్తా శక్తి ఉన్నాడు కదా, సత్తా ఉన్నాడు కదా, పందెం పెట్టుకో తీసుకురా. 4-5 సంవత్సరాలు కనిపించకుండా పోయి జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతారని చెప్పి పారిపోయిన వాడిని తీసుకోరా. ఇంకోటి ఎదురు బెట్టింగా అయ్యా, నీ హయాంలో పెట్టారు, నా మీద సింగిల్ కేసు ఉందో లేదో చూసుకో. మీ పత్రికా విలేకరులందరూ పోయి ఎవరి మీద కేసు ఉందో ఆ కేసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోండి. ఏ శాసనసభ్యుడి మీద కేసు ఉందో, ఏ శాసనసభ్యుడి మీద కేసు లేదో. నా మీద నీ ప్రభుత్వం పాపం జల్లిడి బట్టి నా మీద కేసు పెట్టాలన్నా ఒక నోటీస్ ఇచ్చి బురద జల్లే ఆపేయగలిగారు, కానీ కేసు పెట్టలా. కానీ దాంట్లో ఒక కేసు పెట్టిన ఒక శాసనసభ్యుడు ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎవరి పక్కన ఉన్నాడు, ఇది ఒకసారి చూసుకో మాట్లాడేటప్పుడు. పాపం ఎందుకు మీ పార్టీలో చేరిన తర్వాత కూడా నిందలేస్తావా పాపం అతని మీద? మీ పార్టీలో చేరిన తర్వాత కూడా గౌరవంగా చూడకుండా అవమానిస్తావు ఎందుకు? అంటే మీ ఛాతి ఇవన్నీ చెప్పించాలనే, ఇవన్నీ చెప్పించి మేము మాట్లాడిన తర్వాత నీ మీద కూడా బ్యాడ్ రిపోర్ట్ ఉందని గుర్తుకోసేటక్కే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు. ఎరి పుష్పం 2:30 దాకా టైం ఇస్తా కావాలంటే ఎనీ టైం హాఫ్ అన్ అవర్లో వాళ్తా. చర్చికి సిద్ధం రా, కొట్టుకుందామంటే యుద్ధానికి సిద్ధం, రెండింటికి సిద్ధమే నేను, ఎక్కడ వెనకడుగు వేసేది లేదు.